భారీ స్థాయి గోల్డ్ లోన్ కుంభకోణం చోటు చేసుకుంది. పనిచేస్తున్న సిబ్బందితో కలిసి ఈ మోసం చేశారంటూ కూడా బాధితులు ఆందోళన చేస్తున్నారు. యూకో బ్యాంక్ వద్ద లబోదిబోమంటున్నారు బాధితులు. ఇక ఈ ఘటనపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. తరగతి వారికి రుణాలు అవసరమైతే ప్రతి ఒక్కరికి వారికి ఏమైనా బంగారం ఉంటే వారి బంగారం నగదు పెట్టుకుని గోల్డ్ తీసుకుంటారు. ఇటువంటి నేపథ్యం తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పలు బ్యాంకుల్లో అయితే రోజు రోజుకి గోల్డ్ లోన్ మోసాలు ఎక్కువ అవుతున్నప్పటికీ కాకినాడ జిల్లాలో ఆనందభారతి సమీపంలో ఉన్న సూర్యారావుపేటలో ఎక్కువ బ్యాంకులో దాంట్లో పనిచేసిన అబ్రేజర్ కోట్ల రూపాయలు మోసం చేశారు. ఇటువంటి నేపథ్యంలో వేసుకుంటే కాకినాడ జిల్లాలో ఎక్కువ బ్యాంక్ సంబంధించి ఎవరైతే బాధితున్నారో బాధితులు అయితే లబోదిబోమనే పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి అంటే వస్తున్న ఎవరైతే బాధితున్నారో బాధితులకి వారికి నోటీస్ ఇచ్చి అంటే రెండు వేల పేరుతో రమ్మని చెప్పి వారిని ఓపీ బంగారం ఉందా లేదని చెప్పి మేనేజర్ చెప్పే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ గోల్డ్ లోన్ సంబంధించి ఎవరైతే బాధితున్నారో బాధితులు అయితే గత రెండు రోజుల నుంచి మాకు తెలియదు. ఈరోజు ఉదయం పలు పత్రికల్లోని పలు ఛానళ్ళలో స్క్రోలింగ్ పడడంతో మేము బ్యాంక్ దగ్గరికి వచ్చామని చెప్పి బాధితులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా చూస్తే ఈరోజు ఉదయం నుంచి బాధితులు అయితే అంటే గోల్డ్ లోన్ పెట్టిన బాధితులు అయితే లబోదిబోమని పరిస్థితి కనబడుతుంది. అంటే మా బంగారం ఏమైంది అంటే మేము మా పరిస్థితి బాగోక మాకు ఆర్థిక పరిస్థితి బాగోక మేము లోన్ పెట్టుకుంటే మా బంగారం అంటే కొంతమంది నకిలీ బంగారం పెట్టిందని చెప్పని ఇక్కడ లోపల చెప్పి అంటే వారికి నోటీసులు పోలీసుల ద్వారా నోటీస్ ఇచ్చని చెప్పి కొంతమంది చెప్తారు. మరోపక్క చూస్తే రెండు వేల పేరుతో కూడా వారికి నోటీస్ ఇచ్చి వారిని రమ్మని చెప్పి బ్యాంకులో చెక్ చేపించే పరిస్థితి కనబడుతుంది. అంటే ఒక పక్క మేనేజర్ చూస్తే మేనేజర్ వివరణ కోరగా అయితే అంటే మేము స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము, మా పై అధికారులు కంప్లైంట్ ఇచ్చారు, దాన్ని బట్టి మేము ముందుకెళ్తామని చెప్పి అయితే లోపల పనిచేసే మేనేజర్ చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ఉదయం నుంచి చూసుకుంటే కొంతమంది అయితే 2 లక్షలు, కొంతమంది 3 లక్షలు, కొంత 10 లక్షల రూపాయలు అంటే వివిధ రూపాల్లో అయితే అంటే వారికి రుణం అవసరం ఎంతైతే అంత వారు గోల్డ్ పెట్టి లోన్ తీసుకునే పరిస్థితి కనబడుతుంది. అయితే వస్తున్న అదే ఉదయం నుంచి వస్తున్న బాధ్యతలు అయితే మాత్రం అంటే మాకు ప్రభు అంటే మాకు పోలీసు వారు దీని మీద దృష్టి పెట్టి మాకు సంబంధించి అంటే ఏవైతే దీంట్లో పనిచేసిన అబ్రేజర్ ఎవరితోనో వారైతే గోల్డ్ లోన్ పక్కదో పట్టించారు. అలాగే అంటే కొంతమంది బాధితులు అయితే దీంట్లో పనిచేస్తున్న సిబ్బందితో కూడిన అంటే దీంట్లో సిబ్బంది కలిపి ఈ యొక్క వ్యవహారం చేశారని చెప్పి అయితే కొంతమంది బాధితులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా చూస్తే అంటే దీనికి సంబంధించి కోట్ల రూపాయలు ఏవైతే గోల్డ్ లోన్ అయితే అయిందో గోల్డ్ లోన్ మోసమైందో దానికి వస్తా అంటే ఎవరైతే బాధితున్నారో బాధితులకి మాకు న్యాయం చేయాలి అంటూ ఇక్కడ ఉదయం నుంచి చూసుకుంటే ఇక్కడ బాధితులు ఆందోళన చేసే పరిస్థితి కనబడుతుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సుమంతో రాజేష్ మహానూర్ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జిల్లా నుంచి.